Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. ప్రతిపక్షాలపై జగన్ బ్రహ్మాస్త్రం, గెలుపుపై లెక్క పక్క. వైనాట్ 175. వచ్చే ఎన్నికలలో 175 స్థానాలు గెలుస్తాం. సీఎం జగన్ ఇదే నినాదంతో వచ్చే ఎన్నికలకు సిద్ధమవుతున్నారు. ఎంతమంది కలిసి వచ్చినా తాను సింగిల్గా సింహంలాగానే ఎదుర్కొంటానని స్పష్టం చేశారు. తాను చేసిన మంచి ప్రతి ఇంటికి అందితే తనకు మద్దతుగా నిలవాలని పిలుపునిస్తున్నారు. సామాజిక న్యాయం, సంక్షేమం తన ఆయుధాలుగా జగన్ ఎన్నికలకు సిద్ధమవుతున్నారు. తాజాగా విశాఖ కేంద్రంగా జరిగిన గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ వైసీపీ నాయకత్వానికి మరింత జోష్ పెంచింది. తాజాగా ప్రతిపక్ష పార్టీలపైన జగన్ గెలుపుపై జగన్ ధీమా వెనుక స్పష్టమైన లెక్క కనిపిస్తోంది. 2019 ఎన్నికలలో జగన్ అమలు చేసిన సోషల్ ఇంజనీరింగ్ కలిసి వచ్చింది. ఊహించని విధంగా నియోజకవర్గాలలో సామాజిక సమీకరణం అమలు చేశారు. అధికారంలోకి వచ్చిన సమయం నుంచి రాష్ట్రంలో ప్రధాన ఓటు బ్యాంక్ ఉన్న బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ అగ్రవర్ణాల్లోని పేదల ఓటు బ్యాంక్ పైన గురిపెట్టారు. అన్ని సంక్షేమ పథకాల్లోనూ మహిళలనే లబ్ధిదారులను చేశారు. పదవుల్లోనూ 50% మహిళలకే కేటాయిస్తూ వచ్చారు. తాజాగా శాసనమండలి అభ్యర్థులుగా ఖరారైన వారితో కౌన్సిల్లో అధికార పార్టీ బలం 44 చేరుతుంది. అందులో బీసీలు 19, ఎస్సీలు 6, ఎస్టీ 1, మైనారిటీలు 4. మొత్తంగా 30 మంది ఉంటారు. టీడీపీ హయాంలో 2014-19 మధ్య శాసనమండలిలో ఆ పార్టీకి 48 మంది సభ్యులు ఉండగా బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ వర్గాలకు చెందిన 18 మందికి అవకాశం దక్కింది. తమ మంత్రివర్గ సహచరుల నుంచి స్థానిక సంస్థల వరకు సామాజిక న్యాయం అమలు చేసిన అంశాన్ని ఇప్పుడు వైసీపీ ప్రధాన ప్రచారాస్త్రంగా మలుచుకుంది. ప్రస్తుత కేబినెట్లో ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాలకు చెందిన 17 మందికి మంత్రివర్గంలో స్థానం కల్పించారు. ఎస్సీ మహిళను హోంశాఖ మంత్రిగా నియమించారు. వైసీపీ అధికారంలోకి వచ్చాక రాష్ట్ర కోటాలో 8 స్థానాలు ఖాళీ అయితే అందులో 4 బీసీలను సీఎం జగన్ రాజ్యసభకు పంపారు. రాష్ట్రంలో 648 మండలాలకు ఎన్నికలు జరిగితే 637 చోట్ల వైఎస్ఆర్సీపీ విజయం సాధించింది. ఇందులో 237 మండల పరిషత్ అధ్యక్ష పదవులను బీసీలకు ఇచ్చారు. బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ వర్గాల వారికి ఎంపీపీ పదవుల్లో 67% ఇచ్చారు. 13 జిల్లా పరిషత్ చైర్మన్ పదవులలో బీసీలకు 6 ఇచ్చారు. బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ వర్గాలకు 9 జడ్పీ చైర్మన్ పదవులు ఇచ్చారు. సంక్షేమ పథకాల ద్వారా 1,43,178.78 కోట్లు జమ చేశారు. ఎన్నికలు సమీపిస్తున్న వేళ ప్రతిపక్షాలు బీసీ వర్గాలతో వరుస సమావేశాలు నిర్వహిస్తున్నారు. ప్రభుత్వంపైన విమర్శలు చేస్తున్నారు. దీనికి వైసీపీ మంత్రులు కౌంటర్ అటాక్ ప్రారంభించారు. 2014-19 మధ్యకాలంలో అధికారంలో ఉన్న సమయంలో సామాజిక న్యాయం ఎందుకు అమలు చేయలేదని ప్రశ్నిస్తున్నారు. ముఖ్యమంత్రి జగన్ ప్రతి సభలోనూ నా బీసీ, నా ఎస్సీ, నా ఎస్టీ, నా మైనారిటీ, నా అగ్రవర్ణ పేదలు అంటూ వారిని ఓన్ చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ప్రతి ఇంటికి అందుతున్న సంక్షేమ వివరాలతో ఎమ్మెల్యేలను పంపిస్తున్నారు. దీని ద్వారా సంక్షేమం కొనసాగాలంటే జగన్ను గెలిపించుకోవాల్సిన అవసరం ఉందని స్పష్టం చేస్తున్నారు. గత ప్రభుత్వ హయాంలో అమలు కాని సంక్షేమం, సామాజిక న్యాయం ఇప్పుడు ప్రతిపక్షాలపైన జగన్ చేతిలో బ్రహ్మాస్త్రంగా మారుతున్నాయి.